ఏమండి ఫైల్స్ చూస్తున్నారా మానేసి తమన ముఖారవిందాన్ని చూస్తూ కూర్చోమంటారా అబ్బా వెళ్ళకోవడం చాలండి అబ్బాయి రవి అమెరికా వెళ్తున్నాడటగా ఏ తమరికి అని అభ్యంతరమా అది కాదండి ఆ ఊరు ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది ఎంత దూరమా ఇలా దగ్గర చెప్తా అబ్బా చాలేం సంబడం అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పండి ఆ ఊరు ఇక్కడి నుంచి ఎంత దూరం ఐదేళ్ల పసికురోడు నడుస్తూ వెళ్ళగలిగితే 40 అడుగు దాని పొలిమేర చేస్తాడు ఏమండి అక్కడికి వెళ్తే అబ్బాయి ఏమవుతాడు అమ్మాయి మాత్రం కాదు అబ్బా అది కాదండి ఏం ఉద్యోగం వస్తుంది అని నీకు నోరు తిరగని పేరు గల ఉద్యోగం వస్తుంది జీతం ఎంత వస్తుంది జీతమా నెలకు 2 చంద్రహారాలు కొనుక్కునేటంత అమ్మ బాబోయ్ దీనికి అమ్మ బాబోయ్ అంటున్నావు జీతం కాక ఊరంతా మేడ ఓడంతా కారు ఇస్తారని తెలిస్తే ఇంకా ఏమంటావు అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం అంటాను సరే సర్లే ఆంధ్ర బ్యాంకులో ఎంత డబ్బు ఉందో చెప్తే దానికే ఇచ్చి చేద్దాం అంటాం అబ్బా అది కాదండి అబ్బాయి పరేవాడు కాదు పైగా ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టాలు కూడా ఉన్నాయి అయితే మాత్రం ఏదో చిన్నప్పటి నుంచి పెంచాం పెద్ద చేశాం అంత మాత్రాన అమ్మాయి నుంచి పెళ్లి చేస్తావా ఏమిటి ఇదిగో ఏమండయ్ నేనన్న మాటలతో నన్నేం దప్పనక్కర్లేదు చూడండి అబ్బాయి అరిమికా నుంచి రాగానే ఇదిగో చూడు వాడు మాత్రం అరిమికా నుంచి తిరిగి రావాడు ఎందుకంటే వాడు వెళ్లేది అమెరికా కనుక చాలండి నన్ను ఆక్షేపించడం ఆనకి ఎప్పుడైనా చెదురు గానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం చూడకుండా అబ్బాయితో చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేయండి ఈ మాట చెబుతాడు కల్నా అలాగే చెప్తాను వీలైతే రేపే పెళ్లి చేస్తాను సరే ఏమిటా పరిగెత్తడం ఏమిటి అలా గాల్లో తెలిపోతూ కిందా ఒక మంచి మాట విన్నానా ఏమిటా మాట చెప్పా ప్లీజ్ జ్యోతి చెప్పు జ్యోతి ప్లీజ్ చాచి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌకిలి అడిగిన కసి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి